ओके लोपन नीचा समा मिंस इधे मोतम टोटल आल पर्पस मीट अंडी दींट अन्नी उंटाई बीफ चिकन अवी उ नार्मल एग् हाफ बॉइल्ड एग् अदी एग् रोल नार्मल इदे एग् रोटी अंडी दीं मोतम सेम आम्लेट टाइप मैदा तो रोटी अन्ट इतनी स्टिकी स्टिकी उ अभी कोई हार्ड उठा तीन दाखिल प्लस इंकोटे नार्मल चिक चूसरा मोबाइल ए निहा लोपान अगर चूसरा वीडियो क्लियर कनबड़ा डिफरेंट डिफरेंट लोकेशन वाल चुटा चुटा वाल फ्रेंड्स वाले सेम इधे बिजनेस వాళ్ళు యాక్చువల్లీ చైనీస్ లాంగ్వేజ్ లో ఏదో జోక్ చెప్తాడు నా గురించి అది నవ్వుతా ఉన్నారు అన్నమాట ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి మనం సైలెంట్ గా ఉంటాం మనం ఏం చేయలేం దానికి చా చుకో ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను వినోద్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మనము చైనీస్ వాళ్ళ టిఫిన్ సెంటర్ ఎలా ఉంటుందో వాళ్ళ చైనీస్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తారో ఏం సంగతో ఏ ఐటమ్స్ కుక్ చేస్తారో అది ఎలా ప్రాసెస్ ఉంటుంది ఆ కుకింగ్ ప్రాసెస్ కూడా మొత్తం మీకు ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే నేను ఫస్ట్ టైం గింబల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు కొన్ని మిస్టేక్స్ అవుతుండొచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం ఎప్పుడు అది హ్యాండిల్ చేయలేదు అది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది నాకు అయితే ప్రస్తుతానికి అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అలవాటు అవుతుంది కదా ఓకే అండి ప్రస్తుతానికి అయితే ఇది చూద్దాం ఓకే లెట్స్ గో ఓకే అండి లెట్స్ స్టార్ట్ మనకి ఇప్పుడు తెలిసిపోతుంది అన్నమాట యాక్చువల్లీ ఇది రోడ్ పైన నడిపిస్తాం కదా రోడ్స్ పైన కొన్ని చిన్న చిన్న బంప్స్ ఉన్నాయి లాగా బంప్స్ లాగా ఉంది అది షేక్ అవుతా లేదా మనకు ఐడియా వస్తుంది చూద్దాం దీనిది రివ్యూ కూడా నేను ఆల్రెడీ చేశానండి రివ్యూ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అన్బాక్సింగ్ కానీ అది ఎలా పనిచేస్తుంది దాని ప్రైస్ ఎంత అవన్నీ ఇది మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు మన చేతి నుంచే కొంచెం కంఫర్టబుల్గా ఉంది బాగానే మన నార్మల్ స్టిక్ అన్న కొంచెం కంఫర్టబుల్గానే ఉంది కానీ కొంచెం అలవాటు అవ్వాలి కదా క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఫుల్ వర్షం పడ్డది సండే కదా సో జనాలు ఎవరు ఎక్కడ కనబడట్లేదు మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి ఇక్కడ మన నియర్ బై టిఫిన్ సెంటర్ అన్నమాట అది యాక్చువల్లీ మనం ఇప్పుడు వెళ్ళేది ఇలా ఫ్యూచర్స్ బాగున్నాయండి యాక్చువల్లీ మనము ఇట్లా చేతి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కడ పోతుంది ఏం సంగతి అని చెప్పేసి వెరీ డిఫికల్ట్ టు షూట్ ద లో ఆబ్జెక్ట్స్ అనేది ఉంటుంది అది మనకి సంబంధం లేదు కదా కాబట్టి చూద్దాం మనం ఆల్మోస్ట్ వచ్చేసాము ఇది ఫస్ట్ టైం యూజ్ చేయడమే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే అది దాని ఇష్టమైన డైరెక్షన్లో తిరగదు కదా మన డైరెక్షన్ మనం తిరగాలి కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తూ తిరగాల్సి వస్తుంది ఇది వచ్చేసి బేసికల్లీ టిఫిన్ సెంటర్స్ అండి ఇక్కడ మొత్తం ఫుల్ ఫ్లెజ్గా ఉంటాయన్నమాట నేను మీకు స్లోగా చూపిస్తాను రెడ్ కలర్లో మొత్తం రాసిపెట్టినానే టిఫిన్ సెంటర్స్ ఇది వచ్చేసి ఒక కాలేజ్ ఏరియా అండి అక్కడ కాలేజ్ ఉంది ఒకటి దానికి సంబంధించిన ఏరియా అన్నమాట సో కాబట్టి చాలామంది పిల్లలు తినడానికి వస్తారు ఇక్కడ ఓకే మనం రెగ్యులర్గా వెళ్ళే టిఫిన్ సెంటర్ మాత్రం ఇది ఇది మనం రెగ్యులర్గా వెళ్ళే టిఫిన్ సెంటర్ ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం నిహా అతనే అన్నమాట ఓనర్ దానికి మనము చూద్దాం ఫస్ట్ ఫస్ట్ బేసికలీ వాళ్ళు ఏం చేస్తారో దాని తర్వాత మనము వాళ్ళు చేసే ఐటమ్స్ కూడా మనం మెల్లిమెల్లిగా అన్ని కవర్ చేద్దాం ఇదైతే మేము ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాం కదండి ప్రోబయాటిక్స్ వీళ్ళు బేసికల్గా చాలా ప్రోబయాటిక్స్ వాడుతుంటారు రిగార్డింగ్ స్టమక్ డైజెషన్ గురించి దాని గురించి చాలా బాగుంటుంది ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా యూస్ఫుల్ అన్నమాట ఓకే అండి మన నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్స్
మనం ఆల్రెడీ ఎగ్స్ గురించి మనం వీడియో చేసాము, మీ ఇంకా చూడలే అంటే చూడొచ్చు డిస్క్రిప్షన్లో ఈజీగా. దాని తర్వాత 180 గురించి కూడా నేను చెప్తాను మీకు మళ్ళీ మళ్ళీగా. ఫస్ట్ మనం అయితే లోపలికి వెళ్ళేసి ఆయన ఎలా చేస్తున్నాడు ఏం సంగతి మనం క్లియర్గా చూద్దాం. ఓకే ఎనీహౌ ఓకే లోప నీచాసమ్మా మీన్స్ అంటున్నారు. సో మనము చూద్దాం ఇంకా ఏం చేస్తున్నాడు. ఇది ఉంది కదండి బేసికల్గా ఇది కుకింగ్ అన్నమాట. మనం మెల్లిమెల్లిగా అన్ని ప్రతి ఒక్క ఐటెం చూద్దాం చూస్తూ వద్దాం. ఇది రోటీ టైప్ లో ఉంది. దాని లోపల యాక్చువల్ దాని పైన నువ్వులు వేసాడు అనమాట చాలా మటుకు. ఇప్పుడు దాన్ని కట్ చేస్తారు. మనం నెక్స్ట్ ఐటమ్ ఏదో ఏమి చేస్తాడో చూద్దాం. ఈ గంబిల్ కొంచెం హ్యాండిల్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ ఐటమ్ అనమాట. ఇది వచ్చి టోటల్ బన్స్ అనమాట. బన్స్ లాగా చేస్తున్నాడు నార్మల్గా. అది ఓన్లీ మైదాపిండి. దానిపైన ఏం పెడతారో చూద్దాం. దాని స్టఫింగ్ చేస్తాడు అనుకుంటా. చైనీస్ మేయదా లోపల దాన్ని క్లోజ్ చేశాడు. ఇది బేసికలీ వాళ్ళు మైదాపిండి అండి. ఇది కలుపుతారు కదా మైదాపిండి. ఆల్రెడీ చాలా మట్టు ఉంది. ఇంకా ఇక్కడ కింద బ్యాగ్ కూడా ఉంది చూడండి. ఈ బ్యాగ్ మొత్తం అయిపోతుంది ఆల్మోస్ట్. వీళ్ళేంటంటే చాలా మటుకు మైదా బాగా యూజ్ చేస్తారు ప్రతి ఒక్క ఐటంలో. వెయిట్ ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ అనమాట. ఫస్ట్ మనం యాక్చువల్లీ ఇది చేసే ప్రాసెస్ చూద్దామండి. దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేమో ఐటమ్స్ చేస్తాడో అవన్నీ కూడా మనం బేసికల్గా చూసుకుంటూ వద్దాం మెల్లిమెల్లిగా. వీళ్ళు సర్వ్ చేసే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చాలా మటుకు అవన్నీ చూద్దాం. వాళ్ళ స్పైసెస్ చూసేదండి. వాళ్ళ మైదా ప్లస్ అది ఆయిల్ ఉంది కదండి. ఆయిల్ వచ్చేసి చూడండి సాల్ట్ వేస్తున్నాడు. దాని తర్వాత సాల్ట్, దాని తర్వాత గ్రీన్ ఆనియన్. గ్రీన్ ఆనియన్ వేసాడు. చూసారా అది ఎలా రోల్ చేస్తున్నాడు. దాన్ని కట్ చేసి దీంట్లో ఆయిల్ డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ ఏమి ఉండేవండి వీళ్ళ బ్రేక్ఫాస్ట్ లో మోస్ట్లీ. మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. చూసారా ఆయన వెయిట్ తో సహా మనం క్యాల్కులేట్ చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క ఐటమ్ అన్ని వెయిట్ ప్రకారం 100 grams ప్రతి ఒక్క ఐటమ్ 100 grams క్యాల్కులేట్. మనం ఫస్ట్ వీళ్ళ కుకింగ్ ప్రాసెస్ చూసిన తర్వాత అప్పుడు బేసికల్గా వాళ్ళు ఏమేమి ఐటమ్స్ కుక్ చేస్తారో నేను అది కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు మాక్సిమం ఓవెన్స్ అవి పెట్టుకొని ఉంటారు కదా. సో మోస్ట్ ప్రాబ్లీ అవి కూడా ఉంటాయి ఎక్కువ మటుకు. ఆయన నాకు చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నాడు. మనకేమో రాదు లాంగ్వేజ్ కాబట్టి నవ్వాలి అంతే.
దాని వెజిటబుల్ స్టఫింగ్ ఉందన్నమాట. యాక్చువల్లీ మనకి గ్రీన్ గ్రీన్ కలర్ లా కనబడుతుంది, అది వెజిటబుల్ స్టఫింగ్ అన్నమాట. ఫ్రెండ్స్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే లైవ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారో నేను మీకు చూపిస్తాను క్లియర్ గా. చూసారా మొబైల్లో? ఏ నిహా లోపాన్ అక్కడ చూసారా వీడియోలో మీకు క్లియర్ గా కనబడుతుందా? డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో వాళ్ళు వాళ్ళ చుట్టాలు అనుకుంటా, చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తా ఉన్నట్టు. సేమ్ ఇదే బిజినెస్ అన్నమాట వాళ్ళది. వాళ్ళు లైవ్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు, లైవ్ లో మాట్లాడుకుంటూ చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు యాక్చువల్లీ చైనీస్ లాంగ్వేజ్ నుంచి ఏదో జోక్ చెప్పాడు నా గురించి, అది నవ్వుతా ఉన్నారు అన్నమాట. ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి మనం సైలెంట్ గా ఉంటాం, మనం ఏం చేయలేము దానికి. ఇది ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇవి వాళ్ళ వైఫ్ తీసేస్తుంది. మనం బేసికల్ గా యాక్చువల్లీ ఏంటంటే దానిలో స్టఫింగ్స్ ఉంటాయి అనమాట. నేను అది మీకు చూపిస్తాను దగ్గర నుంచి, దగ్గర నుంచి చూపిస్తే మీకు క్లియర్ గా మీకు అర్థమవుతుంది అనమాట. ఆ స్టఫింగ్స్ అనేది వెజ్ స్టఫింగ్స్, నాన్ వెజ్ స్టఫింగ్స్ కూడా ఉంటాయి. మనం అది కొంచెం కేర్ఫుల్ గా తీసుకోవాలి. ఇప్పుడు నాన్ వెజ్ స్టఫింగ్స్ ఆయన ఎలా చేస్తాడో మీకు చూపిస్తాను. సేమ్ మన దగ్గర ఇడ్లీ పూరి అవన్నీ ఎలా ఉంటాయో వీళ్ళ దగ్గర ఇవ్వ అనమాట. వీళ్ళు యాక్చువల్లీ బాగా ట్రైన్డ్ అయి ఉంటాడు అండి. ఇది రోలింగ్ దాంట్లో, ఆ రోలింగ్ చూసారు రొట్టెల పీట ఉంది కదండి, రొట్టెలు చేసే ఉంది కదా, అది అది ఉంటే సింపుల్ ఒక స్టిక్ అనమాట, స్టిక్ లాంటిది దాంట్లో రోల్ చేస్తూ ఉన్నారు. కానీ భలే చేస్తున్నారు చూడండి స్పీడ్ స్పీడ్గా. దాంట్లో ఆల్రెడీ కొన్ని చూసారు కదా మీ ఇందాక స్టఫింగ్ అవన్నీ చేస్తారు, నాన్ వెజ్ స్టఫింగ్ అనమాట. అది గ్రీన్ ఆనియన్స్ ప్లస్ దాంట్లో కొంచెం పోర్క్ వేసినట్టున్నారు. వాళ్ళు యూజ్ చేసే స్పైసెస్ చూద్దామండి. ఇది వచ్చేసి బేసికలీ నార్మల్ ఆయిల్, ఇది వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ సాల్టెడ్ వాటర్ అనమాట. ఇది అల్లిం ఎల్లిగడ్డ పేస్ట్ అవన్నీ ఉంటాయి దీంట్లో, గ్రీన్ ఆనియన్, ఇంకా దీంట్లో నువ్వులు, డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి నువ్వులు, నార్మల్ నువ్వులు ఉన్నాయి ప్లస్ ఫ్రై చేసిన నువ్వులు కూడా ఉన్నాయి దాంట్లో. ఇంకా చిల్లీ లోపల చిన్న చిన్న పోర్క్ చంక్స్. ఇది వచ్చేసి క్యాబేజ్తో చేసిన ఐటమ్ అండి ఇది. ఇది దాని పక్కన ఉంది ఇంకా పోర్క్, ఇది వచ్చేసి పోర్క్ అనమాట. ఇది ఉంది కదా, ఇది పోర్క్. పోర్క్ స్టఫ్డ్ రోటీ అండి ఇది. దీన్ని ఎలా ఫ్రై చేస్తారో మీకు చూపిస్తాం. ఆ రొటీన్ చూసారు కదండి, ఇది నార్మల్ తవా మీద ఫ్రై చేస్తున్నారు దీన్ని డిఫరెంట్గా. అంతే ఇది వచ్చేసి నూడిల్స్ అండి, నూడిల్స్ వాటర్. చాలా హాట్గా ఉంటాయి అవి, అవి అది బాయిల్ అయితేనే ఉంటుంది అనమాట, కంటిన్యూస్గా బాయిల్ అయితేనే ఉంటుంది. దాని లోపల ఏం వేస్తారో నేను మీకు క్లియర్గా చెప్తా. దాంట్లో స్పైసెస్ వేస్తుంది చూడండి, ఆ స్పైసెస్ కూడా ఏంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్ నేను చూపిస్తా బేసికల్ స్పైసెస్.
ఇది స్పైస్డ్ లిక్విడ్ లాంటిదండి అది స్పైసెస్ అన్ని చేసిన లిక్విడ్ అన్నమాట అది దాని తర్వాత ఉడకబెట్టినది అది చూసా కదా అయిపోయింది డిష్ రెడీ అదొచ్చి తాబో తాబో అంటే డెలివరీ అన్నాడు ఇది చూసా కదండి యాక్చువల్లీ ఇది ఉంది కదా ఇది వచ్చేసి స్పైసెస్ ది బాక్స్ అన్నమాట యాక్చువల్లీ దీంట్లో ఉన్న స్పైసెస్ అన్ని దాంట్లో వేసి దాన్ని డిప్ చేసి పెడతారు అన్నమాట అది మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉట్టి దాంట్లోనే ఉండిపోతాయి అది మొత్తం దాని ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్లోకి పట్టుకున్నాక అది లిఫ్ట్ చేసేస్తారు ఇంకా డైరెక్ట్గా डिफरेंट टाइप्स ऑफ वेजेस डिफरेंट टाइप्स ऑफ वेजेस इवे चूदा इंकोट नूडल्स राइस नूडल्स राइस नूडल्स बॉइल चूसर राइस नूडल्स अन्नमाट चिंचाई वेजीस वेजीस वैसे उड़कबेड़ता दाने का అదేంటంటే మిషన్ కింద ఆన్ చేశారండి మీకు సౌండ్ వినిపిస్తుంది కదా జుస్ అండ్ సౌండ్ వినిపిస్తుందా ఆఫ్ చేస్తున్నాను అంతే దాని తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తా చూడండి చూసారా స్పైసెస్ యాడ్ చేస్తుంది ఓకే అండి వాళ్ళ స్పైసెస్ చూద్దాం ఇవన్నీ చైనీస్ స్పైసెస్ అండి అవి నాకైతే ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి దాంట్లో కానీ చిన్న స్ట్రింప్స్ ఉన్నాయి చూడండి చూసారా బేబీ స్ట్రింప్స్ వైట్ కలర్లో దాని తర్వాత అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నూడిల్స్ ఉన్నాయి ఇక్కడ రైస్ నూడిల్స్ కానీ ఫ్లాక్ నూడిల్స్ కానీ ఇంకా ఈవెన్ మ్యాగిన్ టైప్లో నూడిల్స్ ఉంటాయి అవి కూడా ఉన్నాయి చూడండి ఇంకా నువ్వులు ఆయిల్ ఇంకా గ్రీన్ ఆయిల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి ఉంటాయండి కొన్ని నేను అవి కూడా మీకు చూపిస్తాను ట్రై చేస్తాను ఇది చూసారా లిక్విడ్ రైస్ ఇది వచ్చేసి లిక్విడ్ రైస్ ఇది వచ్చేసి సోయా మిల్క్ ఇది వచ్చేసి సోయా కేక్ లాంటిదండి సోయా చంక్స్ లాగా వస్తుంది అన్నమాట ఇది తీస్తే ఇవి వచ్చేసి నార్మల్గా రాగి జావా చూసారా ఇది అయిపోయింది ఆల్మోస్ట్ రాగి జావా ఉంటుంది దీంట్లో ఇది కూడా ఇంచుమించు అదే చూసారు ఇది వాళ్ళ టిఫిన్స్ అంటారు అన్నమాట బేసికల్గా ఇవే ఉంటాయి మొత్తం ఇంచుమించు ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ ప్రైజింగ్ కనబడుతుంది కదండి మీకు 4 RMB 6 RMB మ్యాక్సిమం అంటే 15 RMB ఉంది అంటే 150 రూపీస్ దాని తర్వాత ఇంకా మిగతా అంతా మినిమం అనమాట 4 నుంచి 15 RMB మధ్యలో ఉన్నాయన్నమాట అన్ని రేట్స్ ఇదేంటంటే యాక్చువల్లీ ఇది యూ అనే సిటీ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ మనం ఇంకా అవుట్స్కట్స్లోకి పోతే ఇంకా డెడ్ షీప్ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ 1 RMB 2 RMBకి ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి రేట్స్ అట్లా చూసారు కదా టిఫిన్స్ అంటారు ఏ లోపాన్ నిహో నిహో
లీచాసమ మీన్స్ చంకాఫో. యూ కెన్ రీడ్ ఇంగ్లీష్? గుడ్. విచ్ క్లాస్ ఆర్ యూ? వాట్ ఈస్ యువర్ స్టడీ? No school today? No? No. Okay, auntie, manam fortunately Babu koncha koncha English vastadanta. At least manaku reply aithe istunnadu. Yes antunnadu. Okay. Thank you. Sisi. Okay, auntie, head last manaithe complete chesestam tiffin center. ఈయన దగ్గర నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఈజ్ అ బెస్ట్ గాయ్, మనకి చాలా హెల్ప్ చేస్తాడు. ప్రతి ఏమైనా యూస్ఫుల్ ఉంటే మనకి స్పెషల్గా చేసిస్తూ ఉంటాడు అన్నమాట టిఫిన్స్. అండ్ దాన్ని మనకి కావాల్సిన రకంగా కూడా స్పైసీగా కావాలి అనుకుంటాం, స్పైసీగా చేసిస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఏం ఉన్న టిఫిన్స్ నేను ఒకసారి మీకు చూపించేస్తాను, దాని తర్వాత మనం ఫర్దర్గా వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మొత్తం టోటల్ ఆల్ పర్పస్ మీట్ అండి. ఇది దీంట్లో అన్నీ ఉంటాయి, బీఫ్, చికెన్ అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ ఎగ్, హాఫ్ బాయిల్డ్ ఎగ్. దాంతో అది వచ్చేసి ఎగ్ రోల్ నార్మల్ది. ఇది వచ్చేసి ఎగ్ రోటీ అండి. దీంట్లో మొత్తం సేమ్ ఆమ్లెట్ టైప్లో వేసేసి మైదాతో చేసిన రోటీ అనమాట. ఇది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, అది కొంచెం హార్డ్ ఉంటుంది తినడానికి. ప్లస్ ఇంకోటి వచ్చేసి నార్మల్గా చికెన్ రోల్. ఇది వచ్చేసి స్టఫ్డ్ రోల్స్ అనమాట, వెజిటేబుల్ స్టఫ్ ఉంటుంది ప్లస్ ఈవెన్ ఆలూ స్టఫ్ ఉంటుంది. ఆ పిల్లడు తింటాడు కదా ఇందాక, సేమ్ అట్లాంటి స్టఫ్ రోల్స్ అనమాట. ఇది వచ్చేసి బేసికల్గా నార్మల్ రోటీ విత్ సెస్మీ సీడ్స్, అంటే నువ్వులు వేసిన రోటీ అనమాట. దాని పక్కన వచ్చేసి వెజ్జెస్ వేసిన రోటీ ఈవెన్ ఎగ్తో ఉంటుంది. నేను ఎక్కువ మటుకు తినేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నాకు చాలా ఇష్టం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది, చాలా ఇష్టం అనమాట నాకు ఇది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇది వెజ్ రోల్స్. దీనిలో వెజిటేరియన్ స్టఫ్ ఉంది, ప్లస్ మీకు ఇక్కడ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, అది మొత్తం వెజిటేరియన్ అనమాట. మీన్స్ అంటే ఆకుకూరలు స్టఫ్ చేసిన బన్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి బేసికల్గా నార్మల్ బన్స్. ఓకేనా? ఇక్కడ మొత్తం మనకి అన్ని చైనీస్కి సంబంధించిన సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే స్ప్రైట్ ఒకటి ఉంది, పెప్సీ ఒకటి ఉంది అనమాట. ఇంకా మిగతా అన్ని చైనీస్కి సంబంధించిన డ్రింక్స్ అవి. ఇది వచ్చేసి పోర్క్ స్టఫ్ బన్స్ చేస్తున్నాడు అండి, పోర్క్ని స్టఫ్ చేస్తున్నాడు బన్స్లలో. చూసారు అదేంటే పర్టికులర్గా దాని పర్టికులర్ మైదా వచ్చి 100 grams. దాని తర్వాత ఇది వచ్చేసి పోర్క్ని స్టఫ్ చేసి దాన్ని మన సేమ్ అదే ప్రాసెస్లో కంటిన్యూ చేస్తున్నాడు కుక్ చేయడం. ఆ స్పైసెస్తోనే ఉంటుందండి యాక్చువల్లీ టోటల్ టేస్ట్ అనేది. ఆ మైదా మాత్రం ఆల్మోస్ట్ ఇంచుమించు నాకు తెలిసినంత వరకు 20 kilos మేము కంప్లీట్ చేస్తారనమాట పర్ డే. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటెంలో మీరు చూస్తున్నారు కదా మొత్తం మైదానే యూజ్ చేస్తారు వాళ్ళు, కాబట్టి చాలా సూపర్ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, మనం ఎక్కువ మైదా మాత్రం మనమైతే కన్జ్యూమ్ చేయలేం కదా, మైదా వాళ్ళు మాత్రం బాగా కన్జ్యూమ్ చేస్తారు మైదా. అలా హెవీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. వాళ్ళు నార్మల్ మార్నింగ్ 8 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ 12 o'clock కంపల్సరీ చేస్తారు, అంటే 4 hours గ్యాప్ ఉంటుంది. మళ్ళీ డిన్నర్ వచ్చేసి 6 o'clock వరకు డిన్నర్ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఈవినింగ్ నైట్లో ఇంకా సాకలు ఏమైనా అయితే స్టఫ్స్ ఏమైనా సెపరింగ్స్ అంటారు కదా అలా తింటారా ఉంటారు అనమాట. ఇదొకటి బేసిక్ లుక్ అండి. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళ డే. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదండి, సారీ గింబల్ ప్రాబ్లం, అక్కడ కనబడుతుంది కదా స్టీమ్ మోమోస్ అవన్నీ ఉంటాయన్నమాట. అది బేసికల్గా నెక్స్ట్ టైం నేను కవర్ చేస్తాను మోమోస్ ఎలా చేస్తారని చెప్పేసి. ఇది వచ్చేసి ఫస్ట్ టిపికల్ టిఫిన్ సెంటర్ అండి. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్లీ మనము మోమోస్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చైనీస్ ఐటమ్స్ అన్ని మనం కవర్ చేద్దాం. ఓకే ఓకే అండి, మన టిఫిన్ సెంటర్ అయితే కవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తాం మనము. బేసికల్గా నేను మాత్రం ఓన్లీ ఇదొకటి పర్చేజ్ చేస్తాను, సమ్ కైండ్ ఆఫ్ ప్రోబయాటిక్స్. ఎందుకంటే మా రాత్రి మీకు తెలుసు కదా సండే సాటర్డే నైట్ ఫుల్ మందు, ఒక 3 pegs ప్లస్ బిర్యానీ తిన్నాను కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం తినను, ఇది ఓన్లీ ఇదొకటి తాగేసి గమ్మున ఇంటికెళ్ళి పడుకుంటా. ఎందుకంటే బేసికల్ నేను సండే రోజు మార్నింగే 2-3 videos ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను, అంటే ఎర్లీ మార్నింగ్. ఆ వీడియోస్లో మీకు ఫ్యూచర్లో మీకు అప్లోడ్ చేస్తాను కమింగ్ వీక్లో. దాని తర్వాత ఇప్పుడే మాత్రం ఈ టిఫిన్ సెంటర్ కవర్ చేశాను. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది, అది కూడా కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను ఇంకా తినేసి. అంతే ఇంకా బేసిక్ వర్క్, ఏం వర్క్ ఉండదు. సండే రోజు మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ నేను వీక్కి సంబంధించిన వీడియోస్ అన్ని కవర్ చేస్తాను. ఎందుకంటే మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ వర్కింగ్ పర్సన్ కాబట్టి ఐ విల్ నాట్ గెట్ టైమ్ టు డూ ఇన్ ద వర్కింగ్ వీక్ డేస్. వర్క్ డేస్ వీక్ డేస్లో మనకు పనిచేయడానికి టైం దొరకదు, వీకెండ్స్ మాత్రం ఒకటే టైం దొరుకుతుంది.
అదే మాక్సిమం సండే రోజే మొత్తం అన్ని వీడియోస్ కవర్ చేయాలని నేను ట్రై చేస్తాను. డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మన కవర్ చేస్తాను అన్నమాట. ఓకే అండి, మీకు కనుక వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.